మహిళల ప్రీమియర్ లీగ్ చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టోర్నీ మొట్టమొదటి విజేత ఎవరో తేలిపోయే సమయం రానే వచ్చింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో టైటిల్ ఫైట్ జరగనుంది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ గ్రౌండ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్స్లోకి ప్రవేశించింది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబరిచి దూసుకువెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడ్డంలో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. పాయింట్ల పట్టికలో 2-3 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ల్లో తలపడగా ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్పై ముంబై ఇండియన్స్ 72 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. కెప్టెన్ మెగ్లానింగ్, అలీస్ క్యాప్సీ, షఫాలి వర్మతో ఢిల్లీ జట్టు పటిష్టంగా ఉంది. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నటాలీ సివర్, పూజా వస్త్రాకర్, భాటియాతో ఇటు ముంబై జట్టు కూడా సమౌజ్జీగా ఉంది. దీంతో ఫైనల్లో ఎవరు పైచేయి సాధిస్తారు, డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. 2 బలమైన జట్లు ఫైనల్లో తలపనుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్పై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఐపీఎల్ మాదిరిగా డబ్ల్యూపీఎల్ కూడా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా మహిళలు తలపడ్డారు, ఉత్కంఠ రేపే మ్యాచ్లతో అలరించారు. మొత్తం 5 జట్లు, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జైంట్స్, యూపీ వారియర్స్ టీ20 సమరంలో తలపడ్డాయి. ఇందులో ముంబై, ఢిల్లీ జట్లు ఫైనల్కు చేరాయి. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్లో ఉండగా పేసర్ ఇసివాంగ్ 18 ఎలిమినేటర్లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయంగా కనిపిస్తోంది.